హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలిటీ, దీనిలో మనం రాజ్యాంగ నిర్మాణం, దీనిలో భాగంగా రాజ్యాంగ సవరణ అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి క్లాస్ని చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రాజ్యాంగ సవరణ, దీని గురించి తెలుసుకుందాము. జనవరి 2018 సంవత్సరం నాటికి భారత రాజ్యాంగంలో 123 సవరణ ప్రతిపాదనలు, 101 సవరణ చట్టాలు అనేవి జరిగాయి. మొట్టమొదటి సవరణను 1950 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగంలో మార్పులకు సంబంధించి రాజ్యాంగంలోనే 368వ అధికరణ పొందుపరచబడింది. అయితే ఈ అధికరణ ప్రకారం 2 సవరణలను చేయవచ్చు. దీనిలో మొదటి రకం సవరణలు ఏంటంటే సాధారణ బాలాధిక్యం ద్వారా భారత పార్లమెంటు అమల్లోకి తేవచ్చు. ఇంకా రెండవ రకం సవరణలు అదే విధంగా ఉంటుందంటే, ఈ రెండవ రకం సవరణలను అమల్లోకి తేవాలంటే ప్రత్యేక బాలాధిక్యత ఉండాలి. అనగా 2 కనీసం 2/3 సభ్యులు హాజరై వారిలో సగానికి మించి సమర్థనలో ఉండాలి. అలాగే రాష్ట్ర శాసనసభలలో కనీసం సగం సవరణను ఒప్పుకోవాలన్నమాట. దీని ప్రకారం రెండవ రకం సవరణలు అవేంటంటే, దీని ప్రకారం జరిగినటువంటి సవరణలు సవరణ 3, 6, 7, 8, 10, 16, 22, 23, 46, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142,
వీటి సవరణలు. అయితే మొదటి సవరణ అనేది 1951 సంవత్సరంలో జరిగింది. అంటే సవరణను ప్రవేశపెట్టిందేమో 1950లో. సవరణ జరిగింది ఎప్పుడంటే 1951లో. ఈ సవరణ అనేది వాక్ స్వాతంత్రం పైన, వృత్తి వ్యాపార నిర్వహణ హక్కు పైన కొన్ని నియంత్రణలను ప్రవేశపెట్టింది. ఈ సవరణ నియంత్రణకు సహేతుక అనేటటువంటి పదాన్ని చేర్చడం ద్వారా నియంత్రణలను న్యాయబద్ధం గావించింది. అదేవిధంగా రెండవ సవరణ చట్టం అనేది 1952 సంవత్సరంలో జరిగింది. మూడవ సవరణ 1954, నాలుగవ సవరణ 1955, ఐదవ సవరణ 1955, ఆరవ సవరణ 1956, ఏడవ సవరణ చట్టం అనేది 1956, అంటే ఆరవ సవరణ చట్టం ఇంకా ఏడవ సవరణ చట్టం ఇవి రెండు కూడా 1956 సంవత్సరంలోనే జరిగాయి. ఎనిమిదవ సవరణ చట్టం 1960, తొమ్మిదవ సవరణ చట్టం 1961, పదవ సవరణ చట్టం 1961 జరిగాయి. ఇంకా 11వ సవరణ చట్టం 1961, 12వ సవరణ చట్టం 1962, 13వ సవరణ చట్టం 1962. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సవరణ చట్టాలు అనేవి చాలా ఉన్నాయి. మొత్తంగా 101 సవరణ చట్టాలు అనేవి జరిగాయి. ఓకే, ఇప్పుడు మనం రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఓకే, దీనిలో ఫస్ట్ వన్, రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు సంవిధాన అధికారం ఏమిటి? ఆన్సర్,
రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు సంవిధాన అధికారం ఏంటంటే రాజ్యాంగ నిబంధనలను అదనంగా చేర్చడం, మార్చడం లేదా తొలగించడం లాంటి మార్గాల ద్వారా సవరించే అధికారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ 368 నిబంధన దేనితో వ్యవహరించును? ప్రకరణ 368 అనే నిబంధన దేనితో వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఇది రాజ్యాంగ సవరణ అధికారం మరియు అలాగే విధానాన్ని గురించి వ్యవహరిస్తుంది. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ దేనిలో మార్పులు చేయాలనుకుంటే ఒకటిలో 6వ వంతు రాష్ట్ర శాసనసభలు తీర్మానం ద్వారా కూడా ఆమోదించాలి. ఆన్సర్ ఆప్షన్ 4 హైకోర్టు నిబంధనలు. రాజ్యాంగ సవరణ హైకోర్టు నిబంధనలలో మార్పులు చేయాలనుకుంటే కనుక ఒకటిలో 6వ వంతు రాష్ట్ర శాసనసభలు తీర్మానం ద్వారా కూడా ఆమోదించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో ఏ అంశాలపై పార్లమెంటు సాధారణ మెజారిటీలో రాజ్యాంగ నిబంధనలను మార్పు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ రాష్ట్ర శాసనసభలోని ద్వితీయ సభను రద్దు చేయడం. నెక్స్ట్, ఈ కింది వాక్యాలను పరిశీలింపు. పైన పేర్కొన్నటువంటి వాక్యాలలో ఏది సరైనటువంటిది, వీటన్నింటిలో కూడా ఏది సరి అయినటువంటిది? ఆన్సర్ భారత రాజ్యాంగ సవరణ కొరకు ప్రవేశపెట్టినటువంటి బిల్లును ఉభయ సభల్లో మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులతో ఆమోదించబడాలి మరియు హాజరైనటువంటి సభ్యులలో 3/2 సభ్యులకు తగ్గకుండా మెజారిటీ అనేది ఆమోదించాలి. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది సరి అయినటువంటి ఆప్షన్. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, బి మాత్రమే సరైనటువంటిది. నెక్స్ట్ వన్, పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును స్వీకరించిన తదుపరి. ఆన్సర్ ఏంటంటే తన ఆమోదాన్ని తప్పక ఇస్తారు. ఓకే, దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును స్వీకరించిన తదుపరి తన ఆమోదాన్ని తప్పక ఇస్తారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగం యొక్క నిబంధన 226 కింద హైకోర్టుల అధిలేఖ అధికార పరిమిత పరచడం దేని ద్వారా సాధ్యమవుతుంది? ఆన్సర్ ఇది రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఉభయ సభల్లో హాజరై ఓటేసినటువంటి సభ్యులలో సాధారణ మెజారిటీ సభ్యులతో ఆమోదించాలి. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఏ లక్షణాలు భారత రాజ్యాంగంలో కలవు? ఆన్సర్ సవరణ బహుళ విధానాలు కలవు, రాజ్యాంగ సవరణను మొదలు పెట్టేందుకు రాష్ట్రాలకు అధికారం అనేది లేదు. ఈ రెండు లక్షణాలు కూడా భారత రాజ్యాంగంలో కలవు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఈ కింది ఏ రాజ్యాంగ నిబంధన సవరణ కొరకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అనేది అవసరమైంది? ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధన 54 రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించింది. అంటే ఈ నిబంధన సవరణ కొరకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అనేది అవసరమైంది. నెక్స్ట్ వన్, నూతన రాష్ట్రం ఏర్పాటు చేయుట కొరకు ఉద్దేశించినటువంటి భారత రాజ్యాంగ సవరణ దేని ద్వారా ఆమోదించబడాలి? ఆన్సర్ ఇది పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించబడాలి.
ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.